కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించడం, దాంతోపాటు ఓటీటీ ప్లాట్ఫామ్లపై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను కుర్చీ మీద మునివేళ్లపై నిలబెట్టిన సినిమా ఏదైనా ఉందంటే మేకసూరి. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా ఉండే ఫ్యాక్షన్ పగ ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్ గా ఈ శుక్రవారం జీఫై యాప్ ద్వారా మేకసూరి 2 ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మరి పార్ట్ 1 స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. తొలి భాగంలో సింగరాయకొండ గ్రామ లో జంతువుల నెత్తురు తాగే సూరి అభినయ్ కసాయిగా పనిచేస్తూ ఉంటాడు. అతను రాణి అంటే సుమయ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెద్ద అప్పలనాయుడు అంటే శరత్ కుమార్ ఇద్దరితో కలిసి తన భార్య రాణిపై అత్యాచారం చేసి చంపడంతో సూరి రాక్షసుడిలా మారిపోతాడు. తన భార్యను కిరాతకంగా చంపిన వారిపై సూరి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మేకసూరి పార్ట్ 2 కథ. మేకసూరి వెనుక ఉన్న దళం ఏమిటి, ఆ దళానికి అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దళంతో కలిసి మేకసూరి గోపాలరావును ఎందుకు చంపాడు అనే కోణంలో మొదలైన పార్ట్ 2 లో మేకసూరి దివాకర్లను పోలీసుల నుంచి తప్పించడానికి అసలు ఏం ప్లాన్ చేశారు, ఇంతకీ పోలీసుల నుంచి మేకసూరి దివాకర్లను తప్పించారా లేదా అసలు అన్నలు సూరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వీటన్నింటి మధ్య పోలీస్ వీరభద్రం కు సూరిపై ఉన్న పగ ఏమిటి, అతనెందుకు సూరిని చంపాలనుకున్నాడు, చివరికి సూరికి వీరభద్రం చేసిన సాయం ఏమిటి, ఇన్ని ట్విస్టుల మధ్య మేకసూరి అనుకున్నది సాధించాడా, చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల పనితీరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఘాటు నాటుగా కనిపించే కథనాలతో మేకసూరి కథ సాగుతుంది. పకడ్బందీగా స్క్రీన్ ప్లే, భావోద్వేగాలు, నటీనటుల ప్రతిభ మన చుట్టూ జరుగుతుందనేలా ఉన్న కథ సినిమాను ముందుకు తీసుకెళ్లాయి. ఈ సినిమా మొత్తానికి ఆయు పట్టు. కథను నడిపించే పాత్ర సూరి, మెయిన్ లీడ్ గా నటించిన అభినయ్ తన పాత్రకు తగ్గట్టు తన లుక్, రఫ్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో మొత్తం సినిమాను తన భుజాలపై మోశాడు. సూరి క్యారెక్టర్ కు డిజైన్ చేసిన గెటప్ పాత్రకు చక్కగా సరిపోతుంది. క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇక వీరభద్రం పాత్ర పోషించిన నరేష్ బైరెడ్డి పలికిన మాటలు ప్రేక్షకులను అలరించాయి. జర్నలిస్ట్ రఘురామ్ అంటే శ్రావణ్ పాత్రలు కూడా బాగున్నాయి. ఈ సినిమాలో ఈ పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు న్యాయం చేశారనిపిస్తుంది. ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దర్శకుడు త్రినాథ్ వెలిశాల స్క్రీన్ ప్లే సినిమాకు బలంగా మారింది. ట్విస్ట్లను హ్యాండిల్ చేయడంలో తన ప్రతిభను చాటుకున్నాడు. రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి త్రినాథ్ ప్రయత్నించాడు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, తెలుగు నేటివిటీకి తగ్గ సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు. మేకసూరి 2 సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రజ్వల్ క్రిష్ అందించిన మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా హైలైట్ చేసింది. ఓ మోస్తారు ఉన్న సీన్లను కూడా వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక పార్దానైనా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సహజసిద్ధమైన గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన సన్నివేశాలు మన ఇంటి పక్కనో మన ఊర్లోనో ఈ కథ జరిగిన ఫీలింగ్ తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా చూసిన వారందరూ ఒక థ్రిల్ ఫీలింగ్ కి గురవుతారు.